హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. వెల్కమ్ టు అమోఘమైన రుచులు. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా తక్కువ టైంలో రెడీ అయ్యే అటుకుల ఉప్మా రెసిపీని చూపించబోతున్నాను. దీన్ని బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్ బాక్స్లోకి కానీ ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ సింపుల్ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక బౌల్లోకి 1.5 కప్పుల వరకు మందంగా ఉన్న అటుకుల్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి అటుకులు మునిగేలా వాటర్ని యాడ్ చేసుకుని 1-2 నిమిషాల పాటు నానబెట్టుకోండి. అటుకులు మరీ ఎక్కువ నానితే మ్యాష్ అయిపోతాయి, సో వాటర్ని యాడ్ చేశాక జస్ట్ 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న వెంటనే ఇందులో వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేయండి. ఇలా వాటర్ అంతా తీసేశాక ఈ అటుకుల్ని కొద్దిసేపు ఆరనివ్వండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలను యాడ్ చేసుకోండి. ఈ పల్లీలను కంప్లీట్గా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా లో ఫ్లేమ్లో అయితేనే పల్లీలు లోపల వరకు వేగి క్రంచీగా అవుతాయి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, అలాగే చిటికెడు ఇంగువను వేసుకుని వేయించుకోండి. ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 1 పెద్ద సైజు ఉల్లిపాయ తరుగుని యాడ్ చేసుకోండి. వీటిని ఒకసారి కలుపుకుని ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుని కలుపుకోండి. పసుపు వేసి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు, తాలింపు అంతా కూడా అటుకుల్లో పూర్తిగా కలిసిపోయేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ షుగర్, అలాగే 3/4 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇలా షుగర్ సాల్ట్ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉంచండి. ఇలా 1-2 నిమిషాల పాటు సిమ్లో ఉంచితే అటుకులు సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలు, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 2 టీ స్పూన్లు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. సో అంతే, చాలా సింపుల్గా పొడిపొడిలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే అటుకుల ఉప్మా రెడీ అయింది. దీన్ని వేడివేడిగా తిన్నా లేదంటే చల్లారినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడంటే అప్పుడు ఎంతో ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం మన అమోఘమైన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.